हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। నేను మళ్ళీ ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే, మేము శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో ఒక క్షేత్రం అనేది ఉంది, బౌద్ధ క్షేత్రం. స్థూపాలు, అక్కడ అన్ని స్థూపాలు ఉంటాయి, బౌద్ధ స్థూపాలు. అది చాలా పురాతనమైనది, పురాతనమైనది. అప్పుడు బౌద్ధులు అక్కడ నివసించేవారని, వాళ్ళ మత ప్రచారం చేయడానికి వాళ్ళు అక్కడ నివసించేవారని, ఒక కొండపైన నివసించేవారు. అక్కడ అన్ని బౌద్ధ స్థూపాలే ఉంటాయి. అవన్నీ చూసారా మీకు? ఆ కట్టడం కానీ అవన్నీ చూసారా ఎలా ఉన్నాయో? ఒక్కొక్క ఇటుక ఇప్పుడున్న ఇటుకలతో కంపేర్ చేస్తే దానికి డబుల్ ఉన్నాయి ఇటుకలు. అంత పెద్ద పెద్ద ఇటుకలు. ఆ ఇటుకలు కూడా ఆ బౌద్ధులు ఉండే టైంలో కాదు, దానికన్నా పురాతనమైన, దానికన్నా ముందు తరం అని చెప్తున్నారు అక్కడ వాళ్ళు. ఒక్కొక్క ఇటుక చూడండి, ఎంత పెద్ద ఇటుక. ఒక్కొక్క చాలా పెద్ద ఇటుకలు అవి. కొన్ని కొన్ని రాళ్ళతో నిర్మించారు, కొన్ని ఇటుకలతో నిర్మించినవే. స్థూపాలు ఉన్నాయి మొత్తం. ఆ స్థూపాల మీదే ఎక్కువగా నడిచి వెళ్ళే దారి రాళ్లతో నిర్మించారు. మిగతాదంతా కట్టడం అంతా ఇటుకలతో నిర్మించారు. చాలా అద్భుతమైనది. కొండ పైన, ఒక హిల్ పైన నిర్మించారు. చాలా అంటే చాలా స్థూపాలు చూసారా? స్థూపాలు కానీ అవన్నీ ఎంత పైకి వెళ్ళి టాప్కి వెళ్ళిపోయి చూస్తే ఎంత ప్రశాంతత, ఎంత అద్భుతమైన మనకి అనిపిస్తుంది. అంటే అద్భుతంగా అనిపిస్తుంది మనకి ఆ వ్యూ చూసిన తర్వాత. పక్కనే వంశధార నది ప్రవహిస్తుంది. పక్కనే వంశధార నది ప్రవహిస్తుంటే ఈ కొండపై నుండి చూస్తే పూర్వ బ్రిటిష్ కాలంలో బ్రిటిషర్స్ అప్పుడు పాలించేటప్పుడు ఈ కొండపైనే ఒక వాడర్, కళింగపట్నం వాడరే ఉంటుంది కదా, ఆ కళింగపట్నం వాడరేపు ఇక్కడ చాలా దగ్గరే. ఇక్కడ నుంచి ఒక దిక్సూచిగా వాడేవారంట. ఇక్కడ ఈ కొండపైన ఒక దిక్సూచిగా వాడేవారంట. ఈ కొండపైన ఈ బౌద్ధుల స్థూపాలు ఇక్కడ ఉంటే, ఇంకో కొండ మీద విష్ణుమూర్తి దేవాలయం అనేది ఉంటుంది. ఆ విష్ణుమూర్తి దేవాలయంకి టైం లేదు, మేము అక్కడికి వెళ్ళలేదు. విష్ణుమూర్తి దేవాలయం అది ఒక ఇంకో కొండపై ఉంటుంది. ఇది ఒక చూసారు, ఇక్కడ నుంచి చూస్తే మీకు వ్యూ వంశధార నది ప్రవహిస్తుంది. చూసారా? చాలా అంటే చాలా పైకి కొండ ఎక్కిపోవాలి, హిల్ టాప్ పైకి ఎక్కిపోవాలి. మొత్తం పైకి ఎక్కిపోతే చాలా అంటే చాలా నడిచే దారి రాళ్ళు వేశారు. మొత్తం కట్టడం అంతా ఇటుకలతో నిర్మించారు. చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. పైన చూస్తే ఇల్లులు కానీ, ఆ మండలంలో ఉండే ఇల్లులు కానీ, ఆ పొలాలు కానీ, ఆ పక్కనే ఉండే వంశధార నది ప్రవహిస్తుంది. ఆ నది కానీ ఆ బౌద్ధులు ధ్యానం చేసుకోవడానికి అనువుగా, అంటే బౌద్ధులు అంటే ఆ బౌద్ధ మతం ఉంది కదా, ఆ బౌద్ధ మతం ప్రచారం, మతాన్ని ప్రచారం చేసుకోవడానికి ఈ శిష్యులు అనే వాళ్ళు వచ్చి ఇక్కడ నివసించారు అని చెప్తారు. అదేవిధంగా ఇక్కడ యాక్చువల్గా ఇది తవ్వకాల్లో ఎప్పుడు బయటపడిందంటే 1919 సంవత్సరంలో ఇది తవ్వకాల్లో బయటపడింది. ఈ బౌద్ధ స్థూపాలు ఉన్నాయని, బౌద్ధ శిల్పాలు శిలలు ఉన్నాయి ఇక్కడ అని 1919లో బయటపడింది. ఇంత అద్భుతంగా నిర్మించి, ఇంత అద్భుతంగా కట్టడం, అదన్నీ ప్రతి ఒక్కరూ చూడవలసింది. ప్రాచీనమైనది. ఇది 2వ శతాబ్దంలో ఉంది అని కూడా చెప్తున్నారు. 2వ శతాబ్దంలో ఉంది అని చెప్తున్నారంటే చాలా పురాతనమైనది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్రదేశం ఇది. చూసారా? చుట్టూ హిల్ టాప్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వర్షం అది పడితే వాటర్ అంతా ఇక్కడ ఉంటుంది. చూసారా? నది వంశధార నది, అది వంశధార నది ప్రవహిస్తుంటే ఇక్కడ బౌద్ధులు ధ్యానం చేసుకునేవాళ్ళంట.
వాళ్ళకి ఎంత నేను అక్కడ కూర్చున్నా ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే, అందుకే అక్కడ ఉంటే మెడిటేషన్ చేసుకోవడానికి అనువైన ప్రదేశం అది. చల్లటి గాలి వేస్తుంది, చూసారా స్తూపం, ఆ స్తూపాల మీదే అప్పుడు బుద్ధుడు కూడా ధ్యానం చేశాడు అని చెప్తున్నారు. ఆ స్తూపాలు అవన్నీ చూడండి, ఎంతో అద్భుతమైన ప్రదేశం, ఎంతో సుందరమైన ప్రదేశం. ప్రతి ఒక్కరూ విజిట్ చేసి దాని ఆ సుందరమైన ప్రదేశాన్ని ఆస్వాదించాలి. ఈ శ్రీకాకుళంలో జిల్లాలో కూడా ఇంత మంచి అద్భుతమైన కట్టడం ఉందని ఇంకా ఎవరికి తెలియట్లేదు, ఇప్పుడే బయటికి వస్తుంది. చూడండి, ఈ ఎదురుగా చూస్తే ఎదురుగా ఒక కొండ ఉంది, ఆ కొండ మీకు కనిపిస్తే ఆ కొండ మీదే విష్ణు దేవాలయం ఉంటుంది. టూరిస్ట్ ప్లేస్గా బాగా ఈ మధ్య బాగా అందరికీ తెలుస్తుంది. టూరిస్ట్ ప్లేస్గా ప్రతి ఒక్కరూ తెలిసిన వాళ్ళందరూ చూడటానికి వస్తున్నారు. హైదరాబాద్లో అయితే గోల్కొండ అని చెప్తారు. ఈ శ్రీకాకుళంలో కూడా ఇంత మంచి పురాతనమైనది ఉందని ఎవరికి తెలియదు. శ్రీకాకుళంలో ఈ పురాతనమైన ఇదే కాదు, వంశధార నది, నాగావళి నది, గొట్ట బ్యారేజ్, హిరమండలం రిజర్వాయర్, ముకలింగేశ్వర ఆలయం, శ్రీకూర్మం, ఎన్నో అద్భుతమైన దేవాలయాలు, ఎంతో ప్రాచీనమైన కట్టడాలు అన్నీ కూడా శ్రీకాకుళంలో ఉన్నాయి. అంత అద్భుతమైనవన్నీ మన శ్రీకాకుళం ఏ జిల్లాలోనే లేనన్ని మంచి మంచి కట్టడాలు, మంచి మంచి దేవాలయాలు, స్వయంభూ దేవాలయాలు కూడా ఇక్కడ వెలసిల్లి ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ప్రపంచంలోనే ఎక్కడా కూడా సూర్యనారాయణ స్వామి దేవాలయం లేదు, ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే. అరసవెల్లి శ్రీకాకుళం జిల్లాలో అంత దేవుడు ఈ శ్రీకాకుళం మీద ఒక కవిత కూడా ఉంది, నా సిక్కోలు అని చెప్పి, అది మీకు వినిపిస్తాను చూడండి. అరసవెల్లి సూర్యదేవుడు, ఆ పక్కన కూర్మనాథుడు, తూర్పున వాసుదేవుడు, మధ్యన శ్రీముఖ మల్లికార్జునులు, చక్కనైన సాలిగుండం, బౌద్ధ స్తూపాల ప్రతిబింబం, విదేశీ పక్షుల విహార స్థలం తేలి నీలాపురం, సీతంపేట ఉద్యానవనం, పైరు పంటల సోయగం, ప్రపంచాన్ని ఉరిపించే ప్రకృతి మా చెంతున్న, భాషయాసలు మా ప్రాంతపు ఆత్మఘోషలను మిగిల్చే చలన చిత్రాలు, పని మనుషుల పాత్రలు, మిగిలిన ప్రాంతాల వారికి క్రీడా విలాసాలు. ప్రపంచంలో ఎక్కడా విస్ఫోటనం జరిగినా నా జిల్లా తల్లడిల్లి కన్నీటితో విలపిస్తుంది. సుత్తి కొడవలు చేతపట్టి భాగ్య నగరాలు బాటపట్టి చెమట చుక్కలు చిందిస్తే చివరికి మిగిలేది ముసలివాళ్ళు ఎదురుచూపులు, చిన్నపిల్లల కావుకేకలు. మహేంద్ర తనియా నది నీటిని ఒడిసిపట్టి ఉద్దానం పులకరించు సమయాన నాగావళి వంశధారలు ఉప్పొంగే వెల్లువలో కిడ్నీ మహమ్మారి మాపే కోరలు చాస్తుంటేను పోయినోళ్ళకి 10,000, మిలిగినోళ్లకు పెన్షన్లు. ఇది నా సిక్కోళ్ళు జనజీవన విలాపాగ్నులు, ఇకనైనా తొలగాలని కోరుకుంటున్న కూన రంగనాయకులు. ఈయన ఈ కవితను రాశారు, చాలా బాగా రాశారు కదా. అంతే ఫ్రెండ్స్, మీరు నేను చెప్తుంటే మీరు వీడియో మొత్తం, ఆ వ్యూ మొత్తం చూసారనుకుంటున్నాను. చాలా అద్భుతమైన ప్రదేశం ఇది, మ్యూజియం అన్నమాట. ఇందులో బుద్ధుని శిలలు అన్నీ ఉన్నాయి. ఇది మేము వెళ్ళేసరికి క్లోజ్ చేస్తాం సార్, బయట నుంచి వీడియో తీసాము. చాలా మంచి ప్రదేశం, ప్రతి ఒక్కరు చూడవలసిన ప్రదేశం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీకు ఈ వీడియో ఎంత బాగా నచ్చిందో. ఓకేనా, మీకు ఇలా చేయాలి అలా చేయాలని ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి, నేను తప్పకుండా చేస్తాను. బట్ షేర్ చేయండి ప్లీజ్, షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఓకేనా, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.